అన్ని కులాల నుంచి అండి. నేను ఈరోజు ఎక్కువ అభిమానులు అంటే ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలుగు అంటే రిజర్వేషన్స్ కొన్ని మంచి జరిగింది, కొన్ని చెడు కూడా జరిగింది. సో నా అభిప్రాయం ఏంటంటే మా ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ పర్సంటేజ్ కానీ రిజర్వేషన్స్ కానీ ఏది డిస్టర్బ్ కాకుండా వాళ్ళు ఏమంటున్నారంటే కొంచెం 15% తమిళనాడులో కర్ణాటకలో ఎలా చేశారో ఆ విధంగా చేసి మేము వచ్చి మేము అడుగుతాం అంటున్నారు. డెఫినెట్లీ దట్స్ అ గుడ్ సజెషన్ అండ్ ఐఎమ్ వెల్కమింగ్ ఇట్. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఏదైనా ఉంటే పర్సంటేజ్ని పెంచి వాళ్ళు వచ్చి ఈ బీసీ దీంట్లో జాయిన్ అయితే ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీథింగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే నేను ఈరోజు ఒక ఆర్టిస్ట్గా 38 సంవత్సరాలు టచ్ అవుతున్నాను. నన్ను ఒక హీరో చేసింది మన తెలుగు ప్రజలు. దాంట్లో అన్ని కమ్యూనిటీస్ ఉన్నారు, అన్ని రిలీజియన్ అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ ఉన్నారు. ఎవరిని నేను మర్చిపోను, ఎవరి వల్ల నాకు హెల్ప్ వచ్చింది నాకు తెలియదు. నేను ఒక బీసీ కమ్యూనిటీ నుంచి నేను వచ్చాను చెప్తాను. ఎందుకంటే చాలామంది ఏంటంటే కమ్యూనిటీ గురించి చెప్తే ఏమవుతుందేమో లేకపోతే కెరియర్కి ఏమవుతుందేమో అని చెప్పి కొంచెం ఫీల్ అవుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే మన కమ్యూనిటీ గురించి మనం చెప్పడానికి సిగ్గుపడితే నిజంగా మన తల్లిదండ్రులను మనం అవమానం చేసినట్టే.